వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ బలమైన శత్రువు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాలి ఆమె ఎప్పుడు ఎవరినో తప్పులు వెతుకుతూ ఉండేది దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూరగ్రామానికి వెళ్లి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్లయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిరా అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టుగా ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు చూడు నాయన నీకు ముందే తెలియటం మంచిది మా పిల్లాపరమ గయ్యాలి అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది ఇష్టమైతేనే పెళ్ళాడు అని అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురు బుద్ధి మారుతుందని ఆశపడిన వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు భార్యను వెంటబెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది పిల్ల అందంగా కూడా ఉన్నది ఒక నెలపాటు ఆమె కొడుక్కు కోడలకు ఏలోటు రానివ్వకుండా అడ్డమైన చాకిరీ చేసింది తరువాత ఆమెకు తన చాకిరి వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు అత్త కోడలు మీద కోడలు అత్త మీద వందల కొద్ది నేరాలు చెప్పారు అతనికి అతను ఇద్దరిని మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడిపోయారు పెల్లం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది తల్లి కొంగు పట్టుకొని వేలాడేవాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిరా వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది అతను మెతక మనిషి వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు ఒకసారి వీరయ్య కామందుగారు అబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు గోమాత ఇంటికి రావటం శుభం అన్నది రాజమ్మ గేదెను తోలుకొచ్చుకుందాం చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర అది చిలికి చిలికి గాలివాన అయ్యింది వీరయ్యకు మతి పోయింది వాళ్ళ వాదన ఆగిపోతుందేమో అని చూశాడు కానీ అది ఆగలేదు రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిత్తిపోసింది ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తుంది మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు గారు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేంటి అని అడిగాడు వీరయ్య తన చిక్కును చెప్పాడు నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను ఆవులు మాత్రమే ఉన్నాయి ఒక ఆవుని తీసుకుని వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు రాజమ్మ సంతోషించి మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అని అన్నది గేదెను తీసుకొచ్చే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిరా అత్త కోడల మీద లేచింది కోడలు అత్తకు ఏమాత్రం తగ్గలేదు ఇలా వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలుసుకున్న వీరయ్య నేను వెళ్లి ఆవును తోలుకొస్తున్నాను అని అన్నాడు ఆ తోలుకొచ్చేది నల్లా ఆవుగా చూసి తోలుకురా రంగైనా చూసి తృప్తిపడవచ్చు అన్నది ఇందిరా శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్లరంగేమిట్రా తెల్లరంగు శుభం తెల్లావును తీసుకురా అన్నది రాజమ్మ మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య రంది పెరిగింది నల్ల రంగుని తిట్టిపోస్తున్నావు నువ్వు నల్లగా లేవా అని ఇందిరా అత్తను అడిగింది నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిరా వాళ్ళ గొడవ ఇంతలో తేలలేదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు రాలేదేంటి అని మర్నాడు వీరయ్యను కామందుగారు అడిగారు వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు నాకు అత్తాకోడల్లా బాధలేదు కానీ ఇద్దరు పెళ్లాలున్నారు వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు ఆ ఉపాయమేదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు వాణ్ణి ఎక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ తాను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకుని వెళ్ళాడు అత్తాకోడళ్ళు ఇద్దరు ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు బ్రతికినన్నాళ్ళు బ్రతకవు చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిరా మరింత నోరు జలిపించింది నీ పని నువ్వేదో నువ్వు చూసుకో మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు కామందు ఆవునిస్తానని అన్నాడు నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాధినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్లాంతో అతను అలా రెండు రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము పిల్లాన్ని నిజంగానే కొట్టటము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకుంది అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలలాగా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది ఇలా బలమైన శత్రువు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అపాత్ర దానం ఒక ఊళ్ళో గంగయ్య దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవారు వాళ్ళు ఏళ్ల తరబడి ఎంతో సఖ్యంగా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలటం చూసి ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే ఊరి పెద్దలు గంగయ్య దుర్గయ్యలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని మందలించేవాళ్ళు ప్రతి ఏడు సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి మూడు వందల అరవై ఐదు రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడు ఆ డబ్బు అలా ఎందుకు మూటగడుతున్నావు అని అడగలేదు అది రంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది ఏటా ఆ ఊరి పొలిమేరల్లో సంతజాతర జరిగేది ఆ సందర్భంలో సంతతో పాటు జూదము తాగుడు కూడా చురుకుగా సాగేవి సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది ఆ దిబ్బ మీద ఒక బావి చుట్టూ ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉండేవి ఆ ప్రదేశం ప్రయాణికుల విశ్రాంతికి భోజనాలకు చాలా అనుకూలంగా ఉండేది మూడు వందల అరవై ఐదు రూపాయలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా ఆ బావి దగ్గర పెట్టి పోతూ ఉండేవాడు అది ఎవరు తీసుకుపోయేది అతనికి తెలియదు కానీ ఒక ఏడు తన గుప్తదానం ఎవరికి దక్కుతున్నది తెలుసుకోవాలనిపించి గంగయ్య బావి వద్ద నుంచి వెళ్ళిపోతున్నట్లే పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు ఎవరో వ్యక్తి తల తలమీది నుంచి కప్పుకొని చెట్ల చాటుగా వెళుతూ ఉండటం గంగయ్యకు కనిపించింది గంగయ్య వదిలిన డబ్బు సంచి బావి దగ్గర లేదు ఆ మనిషి తన డబ్బు సంచి తీసి ఉంటాడని గంగయ్య అతన్ని వెంబడించాడు ఆ వ్యక్తి దుర్గయ్యేనని త్వరలోనే తెలిసిపోయింది నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి వాడు లాభం పొందాలనుకుంటే అది నీకా దొరికింది అన్నాడు గంగయ్య బాధగా అందుకు దుర్గయ్య నవ్వుతూ నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేం అని అన్నాడు డబ్బుని నేనిలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్వు ఇలా అనవు అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు పేదవాణ్ణి పొట్ట పోసుకునేటందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చేయవలసి వచ్చింది ఒకసారి కరువు వచ్చి మా ఊరు నుంచి జనం అన్ని వైపులా పారిపోయారు నేను ఈ ఊరు వచ్చాను ఇక్కడ పెద్ద సంత జాతర జరుగుతున్నాయి ఆ రోజు సంక్రాంతట నాలుగు రోజులుగా తిండి లేదు యాచన చేసినా కానీ ఏమీ లభించలేదు ఒక మిఠాయి కొట్లో లడ్డూలు రెండు దొంగలించి పట్టుబడి చావు దెబ్బలు తిన్నాను ఆకలి బాధ అసహాయత మూలంగా చావాలనిపించి ఈ బావి దగ్గరకు వచ్చాను బావిలోకి దూకబోతూ ఉండగా నా కాలి కింద ఏదో తగిలింది ఎర్ర రాళ్ళు గల బంగారు ఉంగరం అంతే నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది ఆ ఉంగరం మమ్మి ఒక పాడిగేదను కొన్నాను దాని మీద ఆదాయంతో ఒక ఎద్దుల బండి కొన్నాను తరువాత నువ్వు కలిశావు ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాం ఏ రోజున నాకు బావి దగ్గర ఉంగరం దొరికిందో అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గరే మూడు వందల అరవై ఐదు రూపాయలు గుప్తంగా వదిలేస్తున్నాను అంతా విని దుర్గయ్య నీ అభిప్రాయం మంచిదే కావచ్చు కానీ నీ డబ్బు దొరికిన వాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు మనం ప్రత్యక్షంగానే చూడవచ్చు అని అన్నాడు అతను ఆ డబ్బు సంచిని పెద్ద సంచిలో పెట్టి గంగయ్యతో బావి వద్దకు తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు దుర్గయ్య తన పెద్ద సంచి నుంచి ఒక చిన్న సంచి తీసి బావి దగ్గర పడేటట్టుగా విసిరాడు కొద్దిసేపటికి నిలువున కాషాయ బట్టలు ధరించిన తెల్ల గడ్డపు సాధువు తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూటను బావి గట్టున పెట్టి కాళ్ళు కడుక్కోవటానికి బొక్కిన ఎత్తుతూ ఉండగా దుర్గయ్య విసిరేసిన మూట కనిపించింది వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది తాను పాడుతున్న భక్తి పదం మాపి అతను చుట్టూ ఎవరూ లేరు కదా అని ఒకసారి చూసుకొని ఆ మూటను తన జోలిలో వేసుకొని ఇన్నాళ్లకు ఈ వెదవ బ్రతుకు నుంచి విమోచనం కలిగింది ఇకనైనా పెళ్లాడి సుఖపడతాను అని పైకే స్వగతం చెప్పుకుంటూ తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయాడు అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళ అని గంగయ్య ఆశ్చర్యపోయాడు దుర్గయ్య మాట్లాడవద్దని సైగ చేశాడు అతను ఒక వెండి రూపాయి తీసి బావిగట్టు దగ్గర పడేటట్టుగా విసిరేశాడు సేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గరకు వచ్చారు గేదెను కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలు విని జూదంలో తగలేశాను గవ్వ మిగల్లేదు ఇంటికి ఏం ముఖం పెట్టుకుపోయేది ఇంతకన్నా ఈ బావిలో దూకి చచ్చేది మేలు అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు రెండో వాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి రూపాయి కనిపించింది వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ సమయానికి దొరికింది ఈ రూపాయితో పోయిన డబ్బు అంతా తిరిగి వస్తుందేమో ఎవరు చూశారు అంటూ వాడు జూదశాల వైపుకి పరిగెత్తాడు అందులో నాకు సగం వాటా ఉన్నది అంటూ రెండో వాడు మొదటివాడి వెనుకగా పరిగెత్తాడు గంగయ్య దుర్గయ్యతో ఇదేమిటి ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నాడు ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జూదం ఆడటానికి పరిగెత్తాడు అని అన్నాడు దుర్గయ్య ఏమీ మాట్లాడలేదు మరి సేపటికి ఒక కట్టెల మోపు వాడు బావికేసి వస్తూ కనిపించాడు దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచి తీసి కట్టెలవాడికి బావికి మధ్య దారిలో పడేటట్టుగా విసిరాడు కట్టెలవాడు ఈ కట్టెలు అమ్మేదెప్పుడు ఇంటికి చేరి దెప్పుడు అనుకుంటూ కట్టెల మోపు దింపి బొక్కెనతో నీళ్లు తోడి తాగి మోపు ఎత్తుకొని సంతకేసి వెళ్ళాడు ఇదేమిటి దారిలో డబ్బు సంచి పడి ఉంటే దానికేసి చూడనైనా లేదు అన్నాడు గంగయ్య నీ గుప్తదానం అపాత్రులకు దొరికితే ఎంత హాని చేస్తుందో చూశావా శ్రమపడకుండా అయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు చాలా అరుదు వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది ఆ మూటలో ఉన్నది చిల్ల పెంకులని కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదికి దృష్టి మళ్ళించాడు అలాగే రూపాయిని చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్తా కూడా పోయింది నిజంగా డబ్బుతో బాగుపడే అర్హత గల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు కట్టెలవాడు తన శ్రమ ఫలితం మీద ఆశలు పెట్టుకున్నాడు అని అన్నాడు దుర్గయ్య అయితే నేను ఇన్నాళ్లు చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ లేదు అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే దానితో శాశ్వతంగా తన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం అని అన్నాడు దుర్గయ్య ఇలా అపాత్ర దానం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పరాకు పెల్లం చిరాకు మొగుడు ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఈశ్వరయ్యకు తగని చిరాకు అతని భార్య సుందరమ్మ పరాకు మనిషి భార్య పరాకు వల్ల ఈశ్వరయ్య చిరాకు మరింత ఎక్కువైంది ఒకనాడు తెల్లవారుతోనే ఈశ్వరయ్య తన పెల్లాన్ని బిగ్గరగా కేకవేశాడు వంట ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా పరాకుగా కూర్చొని ఉన్న సుందరమ్మ వినిపించుకోలేదు ఈశ్వరయ్య కోపంతో చిందులు తొక్కుతూ వంటగదిలోకి వచ్చి నీ పరాకుతో నా ప్రాణాలు తీసేస్తున్నావు ఈ పూట నేను ఊరికి పోతున్నాను నాకు వంట చెయ్యకు నేను చీకటిపడి తిరిగి వస్తాను అని అన్నాడు అందుకు సుందరమ్మ సరేనన్నట్టుగా తలాడించి మరి కాసేపటికే భర్త వద్దకు వెళ్ళి ఈ పూట ఏం కూర చెయ్యను అని అడిగింది ఈశ్వరయ్యకు ఒళ్ళు మండిపోయి నా తలకాయ చెయ్యి నేను ఊరికి పోతున్నానని ఇప్పుడే కదా చెప్పాను ఆ చేసేదేదో రాత్రికి చెయ్యి అని వెళ్ళిపోయాడు మొగుడు వెళ్ళిపోయాక సుందరమ్మ తనకు కావలసినదేదో చేసుకు తిని సాయంత్రం దాకా నిద్రపోయింది తరువాత ఆమె నాలుగిళ్ల అవతల ఉన్న కామాక్షమ్మ గారింటికి కాలక్షేపం కోసం వెళ్ళింది నీ మొగుడు ఊళ్ళో లేడన్నావుగా ఈ పూట మా ఇంట్లోనే భోజనం చేసి పడుకు అన్నది కామాక్షమ్మ భర్త మాట మరిచిపోయి సుందరమ్మ అక్కడే భోజనం చేసి పడుకున్నది చీకటిపడి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు ఇల్లు తాళం పెట్టి ఉండటం చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అతను కోపంతో బుసలు కొడుతూ ఇంటి ముందు పచార్లు చేయసాగాడు అర్ధరాత్రి అయ్యింది ఈశ్వరయ్య ఇంటి ముందు పచార్లు చేస్తూనే ఉన్నాడు ఇంతలో ఒక దొంగ అటుగా వచ్చి ఇంటి ముందు తచ్చాడుతూ ఉన్న ఈశ్వరయ్యను చూసి అతను కూడా దొంగే అనుకొని అతని వీపు మీద తట్టి లోపలికి వెళ్దామని అనుకుంటున్నావు కదూ అని అన్నాడు ఈశ్వరయ్య మరింత చిరాకుతో తలుపుకు తాటికాయంత తాళం కప్ప తగలబడి ఉందిగా లోపలికి ఎలా వెళ్ళగలను అని అన్నాడు ఆ తాళం క్షణంలో తీయగలవు ఇటుగా ఎవరైనా వస్తారేమో నువ్వు కనిపెట్టి ఉండు దొరికినదేదో ఇద్దరం చెరిసగం పంచుకుందాం అని దొంగ ఈశ్వరయ్య సమాధానానికి ఎదురుచూడకుండా మారుతాళం చెవితో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు ప్రాణం లేచి వచ్చి ఈశ్వరయ్య కూడా దొంగ వెనకే లోపలికి వెళ్ళాడు అప్పటికి దొంగ పెట్టెలున్న గదిలో చేరి వాటిని తెరిచి చూస్తున్నాడు ఈశ్వరయ్య చప్పున గది తలుపు మూసి బయట నుంచి గడియపెట్టి దొంగపీనుగా నా ఇల్లే దోచుకుంటామనుకుంటున్నావా తెల్లవారని నీ సంగతి చెబుతాను అని తన గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు ఈ హడావుడిలో అతను వీధి తలుపు తెరిచే ఉన్న సంగతి మరిచిపోయాడు ఒక రాత్రివేళ సుందరమ్మ మేలుకొని చీకటి పడి భర్త వస్తానన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నది అప్పటికప్పుడు కామాక్షమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన ఇంటికి బయలుదేరింది వీధి తలుపు తెరిచి ఉండటం చూసి ఆమె తాను తాళం వెయ్యటం మరిచిపోయానని అనుకున్నది దొంగ కిటికీలో నుంచి చూసి ఎవరో ఆడమనిషి లోపలికి వచ్చిన సంగతిని గ్రహించి తలుపు దగ్గరకు చేరి తలుపు తీయి వేగిరం అని అన్నాడు పరాకుగా ఉన్న సుందరమ్మ ఆ మాట అన్నది తన భర్తే అనుకొని అరే నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇంకా ఊరెళ్ళావనుకున్నాను వీధి తలుపుకు బదులు ఈ తలుపు గడియ పెట్టి వెళ్ళాను కాబోలు నా పరాకు మండ అంటూ తలుపు గడియ తీసింది దొంగ బయటికి వచ్చి సుందరమ్మను పక్కకు నెట్టి వీధిలోకి పారిపోయాడు అయితే వాడు తప్పించుకునే ఆదుర్దాలో ఏమీ దొంగలించకపోగా తన డబ్బు సంచిని గదిలో వదిలేసి వెళ్ళాడు అది ఎలా వచ్చిందో అర్థం కాక సుందరమ్మ భర్తను లేపి సంగతేమిటని అడిగింది రాత్రి ఇంటికి రానందుకు దొంగను విడిచిపుచ్చినందుకు తన నిద్ర చేసినందుకు సుందరమ్మను చితకతంతామని అనుకున్న ఈశ్వరయ్య ఆమె చేతిలో డబ్బు సంచి చూసి తన జన్మలో మొదటిసారి తన భార్య పరాకుని మెచ్చుకున్నాడు అతను అనుకున్నట్టుగా దొంగను పట్టిస్తే ఆ డబ్బు సంచి తమకు దక్కేది కాదు ఇలా పరాకు పెల్లం చిరాకు మొగుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి మీ స్నేహితులని బంధువులని కూడా మన ఛానల్ని షేర్ చేయమని చెప్పండి అలాగే మీరు వాళ్ళకు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చందమామ లోకంలో విహరిస్తూ ఈ కథలను విని ఆనందిస్తారు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్